style. అక్కడ చాలా ఆర్ట్ చూసాము అండ్ చాలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు తంజావూరు ఆర్ట్ గురించి అండ్ దాని వెనుక ఎంత కృషి ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇతను వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చాడు అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి స్పెషల్గా ట్రైన్ అయ్యాడు అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని ఇప్పుడు వేస్తున్నాడు కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఇందాక చూసినట్టు కృష్ణ రాధాకృష్ణులు అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామి చూసాం కదండి, అది అవుట్పుట్ అండ్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది. అంటే దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఒక్కటే వేయడం ఇతను పుట్టుకతో అంటే దేవుడిచ్చిన వరం అంటారు కదండి, అది సింపుల్గా ఎగ్జాక్ట్గా తిని చూస్తే తెలుస్తుంది. కేవలం దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రమే తిని వేస్తూ ఉంటాడంట. ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని తిని వేస్తున్నారు అండ్ పక్కన ఒక దేవుడి ఫోటో పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో అండ్ దీంట్లో ఎంతైతే కలెక్షన్ ఉందో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండ్ శివుడు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదండి ఈ ఫోటోలో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ పెయింటింగ్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది గోల్డ్ అండ్ గోల్డ్ మిక్స్ చేశారు, దీంట్లో స్టోన్స్ ఉన్నాయి అండ్ మనకి ఋషులు కనిపిస్తున్నారు. ఇన్ని ఒక పిక్చర్ గీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత దీన్ని అవుట్పుట్ చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారో మనం చూస్తే తెలిసిపోతుందండి. సో ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 డేస్లో అయిపోతుంది. 3 డేస్లో ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ మీరు ఇస్తున్నారు. సో అంటే ఈ వర్క్ అది మీరు ఎలా నేర్చుకున్నారు? ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈవిడ ఒక హౌస్ వైఫ్ ఇక్కడికి వచ్చి అంటే నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ తపన ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు దానికి తోడైతే ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది అనడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ అనగానే మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతుంటాయి, కానీ కళాకారులు తయారు చేసిన గ్రీటింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఎలా తయారు చేస్తున్నారో, దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇస్కే బారే మే బతాయే గ్రీటింగ్స్ కార్డ్ కే. ఈ గ్రీటింగ్ కార్డ్స్ జో హై హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ సే లియా హువా హై, హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ భీ యహాన్ తయార్ హోతీ హై ఔర్ ఉస్కే ఉపర్ జో యే గ్రీటింగ్ కార్డ్ హై ఇస్కా కటింగ్ కర్ కర్ కే చిప్కాయా హువా హై బేస్. సో ఫ్రెండ్స్, ఈ గ్రీటింగ్ కార్డ్ చూస్తున్నట్టయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఎలా తయారు చేస్తున్నారో అసలు దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇస్కే బారే మే బతాయే. ఓకే, యే జో గ్రీటింగ్ కార్డ్ హై యే హ్యాండ్మేడ్ पेपर शीट से बनाई गई है. हैंडमेड पेपर शीट्स भी हमारे यहाँ पे बनती हैं, ये कॉटन बेस है और इसके ऊपर जो डेकोरेशन किया हुआ है इस डेकोरेशन को ड्राई लीफ से लीफ लेके आप सुखा के उसको ड्राई करके इस पे स्टिक किया हुआ और तरह तरह के आप कर सकते हैं. जैसे ये आपको पीपल का पत्ता पता होगा, पीपल के पत्ते को आप एक पानी के अंदर 15 दिन रखने के बाद वो इसका ऊपर का ग्रीननेस निकल जाता है, नीचे से नेट होता है, नेट के ऊपर ये चिपकाकर पेंटिंग की गई है. ये काफ़ी बारीकी से की गई है और इनकी कॉस्ट लगभग 20 रुपीज़ पड़ती है. అండ్ మనకి ఏంటైతే అంటే మనకి చాలా ఇళ్లలో చెట్లు చాలా ఉంటాయి కదండి, ఆ చెట్లని అంటే దాని ఆకులు తీసుకొచ్చి అది ఎండిపోయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ డిజైన్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. దీని మీద ఎలాంటి పెయింటింగ్ లేకుండా న్యాచురల్గా తయారు చేశారు అండ్ దీంట్లో మనకి పెయింటింగ్ కనిపిస్తుంది. ఇది ఒక 15 డేస్ వాటర్లో నానబెట్టి ఆ పైన గ్రీన్ లేయర్ అనేది పోయిన తర్వాత దాని తర్వాత దీని మీద పేస్ట్ చేసి దీని మీద పెయింటింగ్ వేయడం జరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కేవలం 20 రూపీస్ అండి. ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ కొనడం వల్ల మనకేంటంటే మన కళాకారులను మనం ఎంకరేజ్ చేసినట్టు అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లోనూ దూరి మరీ చెప్పడం అనేటువంటిది నా కర్తవ్యంగా భావించి నేను పబ్లిసిటీ ఇస్తున్నానండి. ముఖ్యంగా ఈ విషయంలో ఎంతో చొరవ చేసుకుని కళల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని గుర్తు చేసుకుని ఎన్జీఆర్ సంస్థ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను. నిజంగా వాళ్ళ కళాప హృదయానికి నేను మరొక్కసారి వందనాలు చెప్తున్నానండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ దొరుకుతున్నాయి. అండ్ దీని వెనుక ఎంత కృషి ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అండ్ బయట గ్యాలరీస్కి ఇక్కడికి తేడా ఏంటో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాళ షాపింగ్ కార్ట్లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ని అందించామని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.